ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ, దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్రమంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది. పులివెందుల్లో రాజశేఖరన్న వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టారు. ఫ్యాక్షనిజం ఉండకూడదని, నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది. అట్లా కామ్గా జరిగిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం, వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము, రాళ్ళేసుకోవడం, ఇవన్నీ న్యాయంగా ఉన్నాయండి? సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంతమాత్రం సమంజసం? ఇవన్నీ కూడా అండి, దయచేసి వాళ్ళు చూస్తే అమ్మాయిలారా, మేనత్తగా చెప్తున్నా, దయచేసి మీరు మారండి, ఇప్పటికైనా నోరు మూసుకోండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి, ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా. మరి వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే, మీకు అసలు కరుణ జాలి ఏం లేదా? మీరే ఆలోచించుకోండి.